మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీ నాటకీయ పరిణామాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ కేసు విచారణ జరుగుతుండగానే జస్టిస్ గౌరీ మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రతిభ ఆధారంగానే న్యాయమూర్తుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించిన తర్వాతే జడ్జీలను కోలీజియం ఎంపిక చేస్తుందని గుర్తు చేసింది జస్టిస్ గౌరీకి భాజపాతో రాజకీయ సంబంధాలున్నాయనే విమర్శలతో పాటు వివిధ మతాల పట్ల విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి జస్టిస్ గౌరీతో పాటు మరో నలుగురు సైతం న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు మరోవైపు జస్టిస్ గౌరీ ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు